गौरवनीय सांघिक संक्षेम शाखा मतलब श्री मेरुगा नागार्जुन गारु मात्लाडुतारु वारिकि स्वागतं तेलियजेसुकुंदां। जय जगन जय जगन जोहर वैएसआर सभकु नमस्कारं। मुंदुगा बापट्ल प्रांतानिकि జిల్లాగా ప్రకటించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నా। నిజంగా బాపట్ల ప్రాంతం అంటే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రాంతం। డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి అనేక మంది ఉద్ధండులైనటువంటి శిష్యులను ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం। అలాగే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి వెంట నడిచే ప్రజానీకం కోకొల్లలు అలాంటి ప్రాంతానికి ఒక గౌరవము గుర్తింపించినటువంటి ముఖ్యమంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా। అంబేద్కర్ గారు ఉండనే వాళ్ళు, జాతికి గాని దేశానికి గాని సంఖ్యాబలమే సరిపోదు, చదువు అనేది చాలా ఇంపార్టెంట్, చదువుకున్నటువంటి వ్యక్తి ఈ దేశంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళటకు ఆస్కారం కలుగుతుందని చెప్పినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు। అలాంటి ఆలోచనలను ఆంధ్రప్రదేశ్ లో విరాజిల్లపజేసే విధంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం। నిజంగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో పేదల పిల్లల చదువుల కోసం ఫీజు రియంబర్స్‌మెంట్ ప్రవేశపెడితే తరువాత వచ్చినటువంటి ప్రభుత్వాలు తిలోదకాలు ఇచ్చాయి। కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చదువుకి అంబేద్కర్ ఆలోచన విధానంలో ప్రయారిటీ ఇస్తూ ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా చదువును నెత్తిన పెట్టుకొని మోస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు ఒక భరోసా కల్పిస్తా ఉన్నాడు। నిజంగా నాకైతే నేను చదువుకునే రోజుల్లో చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాడినన్నా, మా తల్లిదండ్రులు కూలి పని చేస్తూ ఉంటే వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఫీజుల టైంకి వచ్చేవరకు ఫీజు ఎలా కట్టాలబ్బా ఎలా చదువుకోవాలని ఆలోచించే పరిస్థితి ఉండేది। నాలాగే అనేక మంది మిత్రులు ఫీజులు కట్టే టైంలో ఎగ్జామినేషన్ రాసే టైంలో పరీక్షలకు వెళ్లకుండా ఇంటికి వచ్చినటువంటి పరిస్థితులు, ఆ తల్లిదండ్రులు అప్పులు తీసుకొని వచ్చి ఆ అప్పులు తీర్చలేక అసువులు బాసిన పరిస్థితులు కూడా ఉన్నాయన్న। నిజంగా అలాంటన్నిటిని ఆ పరిస్థితిని ఎరాడికేట్ చేస్తూ ఈరోజు చదువుల విప్లవానికి నాంది పలికినటువంటి మహానుభావుడు అన్న నువ్వు। నిజంగా చదువుకి ప్రయారిటీ ఇవ్వటం అంటే నాడు నేడు స్కూళ్ళ దగ్గర నుంచి స్కూల్ ఇది వరకు పిల్లలు వెళ్ళాలంటే ఎలా ఉండేది, చదువుకోవాలంటే ఎలా ఉండేది, అలాగే అమ్మఒడి, అలాగే ఈరోజు ఇస్తున్నటువంటి విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్య, ఈ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా అలా ఆలోచించలేదన్న। నిజంగా ఈరోజు పిల్లల తల్లిదండ్రులు పిల్లలను చదివించుకోవాలంటే ఎంత భరోసాగా గుండె నిబ్బరంగా వెళ్తా ఉన్నారో చదివిస్తా ఉన్నారో నిజంగా చాలా అదృష్టవంతులు ఉన్నాం। ఈరోజు చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు సామాజికంగా అనేకమైనటువంటి రుగ్మతలు తీసుకొచ్చినటువంటి పరిపాలన చూసేవన్నా। ఒక ముఖ్యమంత్రి అయితే స్వయంగా ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నటువంటి ముఖ్యమంత్రులు చూసాం। ఒక ముఖ్యమంత్రి అయితే బీసీలు జడ్జీల పోస్టులకు పరికిరారని చెప్పినటువంటి ముఖ్యమంత్రులు చూసాం, అదే ముఖ్యమంత్రి బీసీల తోకలు కత్తిరిస్తారని చెప్పిన ముఖ్యమంత్రులు చూసాం, అదే ముఖ్యమంత్రి మైనారిటీలకు మంత్రి పదవులు లేకుండా చేసినటువంటి పరిస్థితి చూసాం, అదే ముఖ్యమంత్రి ఎంత దారుణం అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను దూరంగా పెట్టినటువంటి అస్పృశ్యత అంటరాంతరాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసాం। కానీ ఈ రోజున్న నిజంగా చాలా ధైర్యంగా చెప్తా ఉన్నా, నిన్న ఒక రివ్యూ జరిగింది మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేస్తే ఆ రివ్యూలో చెప్పాడు అన్న, మన పిల్లల కోసం ఏమైనా చేయాలి, మన పిల్లలంటే అన్న మీరన్న మన పిల్లల్లో అంబేద్కర్ గారు కనిపిస్తా ఉన్నాడు అన్న, మీరన్న మన పిల్లల్లో జగజ్జీవన్ రావు గారు కనిపిస్తా ఉన్నాడు అన్న, మన పిల్లల్లో మీరన్నది జ్యోతిరావు పులే గారు కనిపిస్తా ఉన్నాడు, సాహు మహారాజ్ గారు కనిపిస్తా ఉన్నాడు। మీ గుండె నిబ్బరమే ఈ రాష్ట్రంలో దళిత గిరిజన బహుజనులు రాబోయే రోజుల్లో మిమ్మల్ని కాపాడుకోటానికి మిమ్మల్ని నెత్తిన పెట్టి మోయటానికి సిద్ధంగా ఉన్నారన్న। ఈరోజు చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సువర్ణాక్షరాలతో లిఖించాలా,
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాబోయే రోజుల్లో అనేక మంది ముద్దడులు కోరుకునేటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉండడానికి కారణం మీరు ఇచ్చే చదువుల తల్లిని ఓలలాడించే పరిస్థితి. అందుకనే 600 అయినా అగ్రహారాలు బిడైనా ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరలా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.